ప్రాబ్లం నెంబర్ 8 అదే లెక్కకి కొనుగోలు కంపెనీ పుస్తకాలలో ఎలా ఉంటుంది. ఇంతకు ముందు వీడియోలో అమ్మకపు కంపెనీ అమ్ముడుపోయే కంపెనీ పుస్తకాలలో లెక్క చెప్పాను కదా, ఇప్పుడు కొనుగోలు కంపెనీ పుస్తకాలలో ఓకే. ఏది కొనుగోలు కంపెనీ ఇక్కడ? బిగ్. ఓకేనా? బిగ్ పుస్తకాలలో. అంటే మనం ఇప్పుడు వ్యాపారాన్ని కొంటున్నాం ఓకే. ఆల్రెడీ మీకు మనం 5-6 లెక్కలు చేసాం వ్యాపారాన్ని కొన్నప్పుడు కొనుగోలు కంపెనీ పుస్తకాల్లో. కొనుగోలు కంపెనీ పుస్తకాల్లో 3-4 చట్టబద్ధులు ఉంటాయి. వ్యాపారం కొన్నందుకు, ఆస్తి అప్పులు తీసుకున్నందుకు ఓకే, ఖర్చులు చెల్లించినందుకు, కొనుగోలు ప్రతిఫలం చెల్లించినందుకు, ఇవే ఎక్కువగా వచ్చే చట్టబద్ధులు. సో అందులో మొట్టమొదటిది ఏంటి? వ్యాపారాన్ని కొన్నందుకు. ఓకేనా? సో వ్యాపార కొనుగోలు ఖాతా డెటార్ చట్టబద్ధం ఏం రాస్తాం ఫస్ట్? వ్యాపార కొనుగోలు ఖాతా డెటార్. 2, అమ్ముడుపోయే కంపెనీ స్మాల్ కంపెనీ ఖాతా. ఎంత చూడండి, కొనుగోలు ప్రతిఫలం ఎంత? ఈ లెక్కలో మనం చేశాం కదా ఫస్ట్ ఇంతకు ముందు 60,000 ఓకే. 60,000 వివరణ ఏంటి? వ్యాపారాన్ని కొన్నందున, వ్యాపారాన్ని కొన్నందున. నెక్స్ట్ రెండో చట్టబద్ధులు ఏం చేస్తాం? ఆస్తి అప్పులు తీసుకుంటాం. కొనుగోలు కంపెనీ దగ్గర నుంచి మనం ఏమేమి తీసుకుంటాం? ఆస్తులు అప్పులు తీసుకుంటాం. సో వివిధ ఆస్తుల ఖాతా డెటార్ ఓకే. సో వివిధ ఆస్తుల ఖాతా డెటార్ ఎంత ఉన్నాయి చూడండి. ఆస్తులు, వివిధ ఆస్తులు, భవనాలు 30,000, ప్లాంటు 20,000, రుణగ్రస్తులు 5,000, సరుకు 2,500, నగదు 3,500. ఇవి ఆస్తులు. ఒక లైన్ గ్యాపులు తీసుకుని టు అప్పులు. అప్పుల్లో ఏమేమి ఉన్నాయి? చెల్లింపు బిల్లులు. చెల్లింపు బిల్లులు ఎంత ఉన్నాయి? చెల్లింపు బిల్లులు 4,200. టు రుణదాతలు 5,800. టు అగంతుక నిధి. అగంతుక నిధి 1,000. ఓకేనా? సో ఇవి అప్పులు. సో ఆస్తులకి అప్పులకి మధ్యలో తేడా, ఆస్తులకి అప్పులకి మధ్యలో తేడా మనకి ఏమవుతుంది? గుడ్ విల్ కానీ మూలధన రిజర్వ్ కానీ అవుతుంది. అయితే గుడ్ విల్ అవుతుంది లేదా మూలధన రిజర్వ్ అవుతుంది ఓకే. రైట్. సో ఇక్కడ అగంతుక నిధి, ఇది అప్పు కాదు కదా. నిధులు, నిధులు అప్పులు కాదు. నిధులన్నీ కూడా ఎవరికి సంబంధించినవి? వాటాదారులకు సంబంధించినవి. వాటాదారుల ఖాతాకు వెళ్ళిపోతే అక్కడ అక్కడ అమ్ముడుపోయే కంపెనీలో వాటాదారులు తీసేసుకుంటారు దాన్ని. సో జస్ట్ మనం ఆస్తులు అప్పులు మాత్రమే తీసుకుంటాం. ఇవి ఆస్తులు, ఇవి అప్పులు. ఆస్తులకి అప్పులకి మధ్య తేడా చూడండి. సో 2, వ్యాపార కొనుగోలు ఖాతా. వ్యాపార కొనుగోలు ఖాతా ఎంత పెట్టుకున్నాం? 60,000. అయితే ఈ చిట్టాపద్దులో అప్పులు ఎక్కువగా ఉంటే తేడా గుడ్ విల్ కి సర్దుబాటు చేయాలి, లేదా ఆస్తులు ఎక్కువ ఉంటే తేడా మూలధన రిజర్వ్ కి సర్దుబాటు చేయాలి. ఓకేనా? ఆస్తులు ఎక్కువగా ఉంటే ఆ తేడా ఇక్కడ వస్తుంది, మూలధన రిజర్వ్ అని రాస్తాం. ఒకవేళ ఇది ఎక్కువగా ఉంటే ఆ తేడా ఇక్కడ వస్తుంది, గుడ్ విల్ అని రాస్తాం. ఏది ఎక్కువగా ఉందో చూడండి. 5, 4, 9, 10, 60, 70,000 ఇది. 30, 20, 50, 55, 55, 60, 61,000 ఇది. అంటే 9,000 తేడా ఉంది. ఆ 9,000 ఏమవుతుంది? గుడ్ విల్ అవుతుంది. 9,000 ఏమవుతుంది? బ్యాలెన్సింగ్ ఫిగర్ గుడ్ విల్. సో ఆస్తి అప్పులు తీసుకున్నందున, ఆస్తి అప్పులు తీసుకున్నందున ఈ రెండో చట్టాపద్ధతి ఓకేనా. అమ్ముడుపోయే కంపెనీ దగ్గర నుంచి మనం తీసుకున్న ఆస్తులు, అమ్ముడుపోయే కంపెనీ దగ్గర నుంచి మనం తీసుకున్న అప్పులు, అండ్ వ్యాపార కొనుగోలు, ఆస్తులకి అప్పులకి మధ్యలో ఉన్న తేడా గుడ్ విల్ అవుతుంది. నెక్స్ట్ కొనుగోలు ప్రతిఫలం చెల్లించాలి. కొనుగోలు ప్రతిఫలం ఏ రూపంలో చెల్లించాం? వాటాల రూపంలో చెల్లించాం. సో స్మాల్ కంపెనీ
స్మాల్ లిమిటెడ్ కంపెనీ ఖాతా డేటా. 2 బిగ్ లిమిటెడ్ వాటాల ఖాతా. బిగ్ లిమిటెడ్ అంటే మనవే, మన కంపెనీలో మన పేరు రాసుకోకూడదు కాబట్టి ఏమని రాస్తాం, ఈక్విటీ వాటాల ఖాతా. ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. ఓకే, కొనుగోలు ప్రతిఫలం వాటా మూలధనం రూపంలో చెల్లిస్తున్నాం. 60,000 60,000 కొనుగోలు ప్రతిఫలం చెల్లించినందున, కొనుగోలు ప్రతిఫలం చెల్లించినందున. ఓకే, అయితే ఈ లెక్కలో ఇంకొక పాయింట్ ఉంది, ఏంటంటే సంయోగ ఖర్చులు. సంయోగ ఖర్చులు ఎవరు చెల్లించారన్నాడు, కొనుగోలు కంపెనీ చెల్లించింది, అంటే మనమే చెల్లించాం. ఓకేనా, మనమే చెల్లించాం కాబట్టి ఇక్కడ సంయోగము ఒకటిగా చేయు స్వభావంలో అయితే సాధారణ రిజర్వ్కి సర్దుబాటు చేస్తాం, సంయోగము కొనుగోలు స్వభావంలో అయితే మనం గుడ్ విల్కి సర్దుబాటు చేస్తాం. సో ఇది కొనుగోలు స్వభావం కాబట్టి గుడ్ విల్ ఖాతా డేటా 2 బ్యాంకు ఖాతా ఖర్చులకి. మామూలుగా అయితే ఖర్చు ఖాతా డేటా 2 బ్యాంక్ ఖాతా అంటాం, బట్ ఇక్కడ మనం దేనికి అడ్జస్ట్ చేయాలి, గుడ్ విల్కి అడ్జస్ట్ చేయాలి. పరిష్కార ఖర్చులు, పరిష్కార ఖర్చు చెల్లించినందున, పరిష్కార ఖర్చులు చెల్లించినందున. అర్థమైందమ్మా? సో గుడ్ విల్ ఖాతా డేటా టు బ్యాంకు ఖాతా, పరిష్కార ఖర్చులు చెల్లించాం. సో 4 చిట్టా బదులు. దెన్ ఇప్పుడు నూతన ఆస్తి అప్పుల పట్టిక. ఓకే, ఎవరిది? బిగ్ లిమిటెడ్. సో బిగ్ లిమిటెడ్ నూతన ఆస్తి అప్పుల పట్టిక. ఆస్తి అప్పుల పట్టిక ఎట్లా వస్తుంది? ఏం లేదు, చాలా సింపుల్. మన ఆస్తులు ప్లస్ వారి ఆస్తులు కలిపి తీసుకుంటాం అంతే. మన ఆస్తులు ప్లస్ వారి ఆస్తులు కలిపి మనం తీసుకుంటాం. సో చూడండి, ఫస్ట్ ఆస్తుల వైపున మన ఆస్తి ఏముందో చూడండి. మనం బిగ్ లిమిటెడ్ కదా, గుడ్ విల్, గుడ్ విల్. సో మనది ఎంత ఉంది చూడండి అమ్మా, 10,000 ప్లస్ ఇగో రెండో చిత్తాపట్లో మనకి గుడ్ విల్ ఎంత వచ్చింది, 9,000 ప్లస్ ఈ లాస్ట్ చిట్టాబాద్లో గుడ్ విల్ ఎంత వచ్చింది, ఖర్చులు పరిష్కార ఖర్చులు ఎంత చెల్లించాము, 1,000 రూపాయలు ప్లస్ 1,000 రూపాయలు అంటే 20,000 గుడ్ విల్. అర్థమవుతుందా? మన ఆస్తి అప్పుల పట్టికలో మన గుడ్ విల్ 10,000 ఉంది, ఇక్కడ మనం ఆస్తి అప్పులు తీసుకున్న దాంట్లో గుడ్ విల్ 9,000. గుడ్ విల్ అనేది ఆస్తి డెబిట్ లో ఉంటుంది. అలాగే ఇక్కడ లాస్ట్ లో ఖర్చులు చెల్లించింది కూడా గుడ్ విల్ అడ్జస్ట్ చేసాం 1,000 రూపాయలు, మొత్తం కలిపి 20,000. తర్వాత భవనములు, భవనములు మన భవనములు ఎంత చూడండి, మన భవనములు 50,000 వాళ్ళ భవనాలు 30,000 అంటే 80,000. ఓకే, నెక్స్ట్ ప్లాంట్, ప్లాంట్ మన ప్లాంట్ 30,000 వారి దగ్గర నుంచి 20,000 అంటే 50,000. నెక్స్ట్ రుణగ్రస్తులు, మన రుణగ్రస్తులు, ఓకే మధ్యలో సరుకు ఒకటి ఉంది, తర్వాత సరుకు, సరుకు మన సరుకు 6,000 వాళ్ళ సరుకు 2,500 మొత్తం 8,500. అలాగే రుణగ్రస్తులు, మన రుణగ్రస్తులు 12,000 వాళ్ళ దగ్గర నుంచి 5,000 మొత్తం 17,000. అలాగే నగదు, నగదు చూడండి, ఇది కూడా చూడండి, వాళ్ళ నగదు లేదా బ్యాంకు, మనది 10,000 ఓకే వారి దగ్గర నుంచి మనం తీసుకునేది 3,500 మైనస్ ఇక్కడ ఖర్చులు చెల్లించాము చూడండి, ఒక 1,000 రూపాయలు ఖర్చులు. ఓకేనా, 1,000 రూపాయలు ఖర్చులు చెల్లించాం మనం. సో ఆ 1,000 రూపాయలు ఎంత అవుతుంది, మైనస్ చేయండి ఆ 1,000 రూపాయలు తీసేస్తే 13,500 నుంచి 1,000 రూపాయలు పోతే 12,500. ఓకేనా, ఇవి ఆస్తులు. అప్పుల వైపుకు రండి, మన అప్పులు వాళ్ళ అప్పులు. ఓకేనా, మూలధనం అంటే ఏది తీసుకోవాలని చెప్పాను, మన మూలధనం వాడి మూలధనం కలపకూడదు, చాలా తప్పది. ఎందుకంటే వాడి మూలధనం కానీ వాళ్ళ రిజర్వులు కానీ వాళ్ళ నిధులు కానీ మనం తీసుకోవడంలా, వాళ్ళ దగ్గర నుంచి అమ్ముడుపోయే కంపెనీ నుంచి కేవలం అప్పులు మాత్రమే తీసుకుంటున్నాం. కాబట్టి మూలధనము అంటే కొనుగోలు ప్రతిఫలంగా మనం ఇచ్చిన మూలధనాన్ని మాత్రమే తీసుకోవాలి. కొనుగోలు ప్రతిఫలంగా మనం ఏదైనా వాటాలు ఇస్తే అది మాత్రమే మనకి కొత్త మూలధనం, అంటే మన మూలధనానికి కొనుగోలు ప్రతిఫలంగా ఇచ్చింది కలుపుకోవాలి. ఓకేనా, సో మన ఈక్విటీ మూలధనం ఎంత ఉందో చూడండి, మన ఈక్విటీ మూలధనం, బిగ్ కంపెనీ ఈక్విటీ మూలధనం, జారీ చేసిన మూలధనం. ఓకే, జారీ చేసిన మూలధనం ఎంత ఉంది మంది, 100,000 వాటాలు, 100,000 వాటాలు ప్లస్ వాళ్ళకు ఒక 60,000 వాటాలు ఇచ్చాం అట్ ద రేట్ ఆఫ్ 1 రూపీ, అంటే మొత్తం 160,000 మూలధనం. మన మూలధనమేమో 100,000,
ఇప్పుడు ఇక వేలకు ఇచ్చిందేమో 60,000, అంటే మొత్తం కలిపి 160,000 మన మూలధనం. తర్వాత మూలధనం తర్వాత రిజర్వ్ ఉంది, మన రిజర్వ్ మాత్రమే తీసుకోవాలి, మిగతా వాళ్ళంతా మనకి పని లేదు. రిజర్వ్ 6,000. నెక్స్ట్ రుణదాతలు, రుణదాతలు మనవి 12,000, వాడి దగ్గర నుంచి రుణదాతలు ఎంత తీసుకున్నాం, 5,800, అంటే 17,800. నెక్స్ట్ మన దగ్గర చెల్లింపు బిల్లులు లేవు, కానీ వాళ్ళ దగ్గర నుంచి మనం చెల్లింపు బిల్లులు తీసుకున్నాం. ఎంత చెల్లింపు బిల్లులు తీసుకున్నాం, 4,200 వాళ్ళ దగ్గర నుంచి మనం చెల్లింపు బిల్లులు తీసుకున్నాం, అవునా? సో ఇది టోటల్ చేస్తే ఆస్తి అప్పుల పట్టిక ట్యాలీ అవుతుంది. ఎంతో ట్యాలీ అవుతుంది, 188,000 ట్యాలీ అవుతుంది, రైట్? ఇది కొనుగోలు కంపెనీ పుస్తకాల్లో, ఈజీగా కొనుగోలు కంపెనీ పుస్తకాల్లో లెక్క. జస్ట్ మనకి ఇక్కడ గుడ్ విల్ వస్తుంది, లేదా ఇక్కడ వస్తే మూలధన రిజర్వ్ వస్తుంది, ఈ పాయింట్ ఒకటి. అండ్ ఖర్చుల్ని గుడ్ విల్ కి మళ్ళించాలి, ఈ పాయింట్ ఒకటి. ఈ రెండు పాయింట్లు అర్థమైతే లెక్క వచ్చినట్టు. Thanks.